బ్లాక్వుడ్ ఫార్మాసిటికల్ కంపెనీకి వచ్చిన క్లైర్ అనే అమ్మాయిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది క్లైర్కి తన తల్లి ట్రీట్మెంట్ కోసం డబ్బు అవసరం చాలా ఉంటుంది అందుకే తను ఈ కంపెనీకి వచ్చింది ఇక బ్లాక్వుడ్ కంపెనీ విషయానికి వస్తే ఇక్కడ కొన్ని టెస్ట్ ట్రయల్స్ నిర్వహిస్తూ ఉంటారు అంటే ఇక్కడ ఎలుకల మీద ప్రయోగం చేయడంతో పాటు మనుషుల మీద కూడా ప్రయోగం చేస్తూ ఉంటారు ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు ఈ కంపెనీలో రిజిస్టర్ చేసుకోవచ్చు మనుషుల మీద ప్రయోగం చేసినందుకు వాళ్ళకి కొంత డబ్బు ఇస్తారు మార్కెట్లో కొత్తగా లాంచ్ అయిన మెడిసిన్స్ కూడా వాళ్ళ మీద ప్రయోగిస్తారు సో తల్లి ట్రీట్మెంట్ కోసం కొంత డబ్బు సంపాదించడానికి క్లైర్ ఈ కంపెనీకి వచ్చి ఉంటుంది తర్వాత క్లైర్ రూమ్లోకి రాగానే అలిసన్ అనే అమ్మాయి కలుస్తుంది ఆమె క్లైర్తో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఎందుకంటే అలిసన్ కూడా వారిలో ఒక అమ్మాయే నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంటుంది అయితే క్లైర్ చాలా అప్సెట్గా ఉంటుంది ఎందుకంటే కంపెనీ వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్ రివర్స్ అయితే ఆమె ప్రాణానికే ప్రమాదం ఉంది సో ఆ ప్రెజర్లో అలిసన్ని బాగా తిట్టి అక్కడి నుంచి పంపించేస్తుంది కట్ చేస్తే కంపెనీ వాళ్ళు మొత్తం ఏడు మందిని టెస్ట్ చేయడానికి సెలెక్ట్ చేసి ఉంటారు అందరినీ టెస్ట్ చేయడానికి హాల్లోకి తీసుకుని వస్తారు డాక్టర్ రోసి అనే ఆమె ఈ ట్రయల్ని లీడ్ చేస్తూ ఉంటుంది ప్రతీది కూడా డాక్టర్ రోసి అండర్లోనే ఉంటుంది ఆమె వాళ్ళతో మీ అందరినీ ఐదు రోజుల పాటు ఇక్కడ ఉంచి మానిటర్ చేస్తూ ఉంటాం మీకిచ్చే మందులు వివిధ రకాల వ్యాధులు నివారించడానికి తయారు చేయబడినవి ఇందులో మొదటిది ఇరవై ఐదు మెడిసిన్ ఇవ్వబడుతుంది తర్వాత దీని మోతాదు క్రమంగా పెరుగుతుంది చివరి రోజు మీరు ఎనభై ఐదు ఎంజీ మెడిసిన్ తీసుకుంటారు మీపై అది సరిగ్గా పనిచేస్తే మీరందరూ కూడా ఇక్కడ నుంచి హ్యాపీగా బయటికి అని చెప్తుంది ఈ మధ్యలో మీరు ఇక్కడ నుంచి ఒక్క అడుగు కూడా బయట పెట్టలేరు అంటుంది డాక్టర్ రోజే చెప్పిన దానికి అందరూ కూడా ఓకే చెప్తారు ఎందుకంటే అక్కడున్న ఏడు మందికి డబ్బు చాలా అవసరం మొదటిగా ఇరవై ఐదు ఎంజీ మెడిసిన్ ప్రతి ఒక్కరూ తీసుకుంటారు మెడిసిన్ తీసుకున్న కొద్ది సమయం వరకు అందరూ బాగానే ఉంటారు ఆ తర్వాత ప్రతి పది పదహైదు నిమిషాలకు ఒకసారి వాళ్ళకి టెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు అందరిలాగే క్లైర్కి కూడా టెస్ట్ చేస్తారు క్లైర్కి ఏం చేయాలో అర్థం కాదు తను కొంచెం కంగారుగా ఉంటుంది డబ్బు కోసం ఆమె ఇదంతా చేయాల్సి వస్తుంది అదే టైంలో తను వాంతులు కూడా చేసుకుంటుంది ఆ తర్వాత అమీర్ అనే వ్యక్తిని కలుస్తుంది అతను కూడా క్లైర్ లాంటి సబ్జెక్టు ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అమీర్ ఒక మెడికల్ స్టూడెంట్ అని అర్థమవుతుంది ఇంతకు ముందు కూడా అతను ఇలాంటి ట్రయల్స్లో పాల్గొన్నాడు క్లైర్ మాత్రమే ఇక్కడికి మొదటిసారి వచ్చింది తర్వాత క్లైర్ రాత్రి నిద్రపోవడానికి ప్రయత్నించినప్పుడు విచిత్రంగా ఎంత నిద్రపోదామన్నా నిద్రనే రాదు వెంటనే హాల్లోకి వస్తుంది క్లైర్ లాగే మిగతా అందరూ సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు వాళ్ళు అలాగే నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటారు సో దీని గురించి అందరూ ఆందోళన చెందుతూ ఉంటారు ఇక్కడికొచ్చి మనం తప్పు చేసాం ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది అని భావిస్తారు వీళ్ళందరూ కూడా గత రెండు రోజులుగా నిద్రపోలేదు ఇది తెలిసి డాక్టర్ రోసి కంపెనీ వాళ్ళకి కాల్ చేసి హయ్యర్ ఆఫీసర్తో మాట్లాడుతుంది నేను అందరి ఎంఆర్ఐ స్కాన్ చూశాను మీరు వారికి ఇచ్చిన మెడిసిన్ నేరుగా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద ప్రభావం చూపిస్తుంది ఇది చాలా వేగంగా జరుగుతుంది అసలు ఈ మెడిసిన్ ఏందో మీరే చెప్పండి ఇది ఇన్ఫెక్షన్ వగైరా లాంటిది కాదు ఎందుకంటే ఇది పనిచేస్తుందని వాళ్ళతో చెప్తుంది కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సమాధానం రాకపోగా మేము చెప్పింది మాత్రమే చేయండి అని అహంకారంతో మాట్లాడతారు నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు నువ్వు మరింత డోస్ పెంచు అంటారు సో డాక్టర్ రోజుకి అర్థం కాదు చాలా ఆందోళన చెందుతుంది ఆమె వాళ్ళు చెప్పింది తప్పక వినాల్సిందే వినని పక్షంలో ఆమె ఉద్యోగం పోతుంది సో రోజు అన్నిటికీ అంగీకరిస్తుంది తర్వాత రోజు అందరికీ ఎయిటీ ఫైవ్ ఎంజీ మెడిసిన్ ఇచ్చి డోస్ మరింత పెంచుతారు ఇది చాలా ప్రమాదకరం వాళ్ళు మాకు ఐదవ రోజు ఎయిటీ ఫైవ్ ఎంజీ ఇస్తారని చెప్పారు కానీ ముందే ఎందుకు ఇస్తున్నారు అది కూడా ఎక్కువ డోసులో అని అడుగుతారు అందుకు డాక్టర్ రోజు మీరు ఈ మెడిసిన్స్ తీసుకుంటే కంపెనీ ముప్పై వేల యూరోస్ బోనస్గా ఇస్తుంది అని చెప్తుంది అది విని అందరూ ఆశ్చర్యపోతారు ఫైనల్గా వాళ్ళకి కావాల్సింది డబ్బు సో అందరూ బాగా సంతోషపడతారు పార్టీ కూడా చేసుకుంటారు వాళ్ళు ఇంకేమీ ఆలోచించకుండా డబ్బు మీద ఆశతో టాబ్లెట్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు ఈ టాబ్లెట్స్ వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళకి ఏమవుతుందో తెలియదు ప్రతి ఒక్కరు కూడా ముప్పై వేల యూరోస్ వస్తాయని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ ఇక్కడ పార్టీ తర్వాత ఒక వ్యక్తి నిద్రపోవడం స్టార్ట్ చేస్తాడు నాలుగు రోజుల నుంచి వాళ్ళు నిద్రపోలేదు కాబట్టి ఇది జరగడం ప్రారంభమవుతుంది అతని పరిస్థితి చూసి రోసీ మళ్ళీ హయ్యర్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి జరిగిందో మొత్తం చెప్తుంది వాళ్ళు రోసీతో డోస్ ఇంకా పెంచండి అని చెప్తారు ఇప్పుడు రోసీకి ఈ కంపెనీ ఏదో తప్పు చేస్తుందని వీలైన అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చే ఉద్దేశంలో వాళ్ళు లేరని అర్థం చేసుకుంటుంది అయితే అక్కడ మాట్లాడిందంతా అమర్ వింటాడు రోజ్ వెళ్ళిపోయిన తర్వాత తన సిస్టమ్ ఓపెన్ చేస్తాడు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ స్కాన్ చేస్తాడు ఆ మెడిసిన్ వల్ల మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలిసాక అమర్ షాక్ అయిపోతాడు వెంటనే డేటా అంతా ఒక పెన్ డ్రైవ్లో కాపీ చేసే ప్రయత్నం చేస్తాడు దురదృష్టవశాత్తు ఈ విషయం బ్లాక్వుడ్ కంపెనీ వాళ్ళకి తెలిసిపోతుంది సో కంపెనీ వాళ్ళు వెంటనే వాళ్ళకి లాక్డౌన్ విధిస్తారు తర్వాత అలిసాన్ నిద్రపోతూ ఉండడం క్లైర్ చూస్తుంది ఆమె తన దగ్గరికి వెళ్ళగానే అలిసాన్ నోటు నుంచి రక్తం కారడం ప్రారంభమవుతుంది ఆ రక్తం ఎక్కువగా కారడం వల్ల ప్రెజర్ తట్టుకోలేక చనిపోతుంది సో వీళ్ళంతా చాలా డల్ అయిపోతారు అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాదు లాక్డౌన్ వల్ల వాళ్ళు తప్పించుకోవడానికి అవకాశమే లేదు అయినా కూడా డాక్టర్ రోజుతో పాటు అందరూ బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు ఈ ప్రయత్నంలో రోజు గేటు మధ్యలో ఇరుక్కుపోయి చనిపోతుంది అందరూ కూడా కష్టాల్లో పడతారు ఈ లాక్డౌన్ ఇరవై నాలుగు గంటల పాటు కొనసాగుతుంది ఆ తర్వాత మాత్రమే వాళ్ళు అక్కడి నుంచి బయటికి రాగలరు తర్వాత అమర్ అక్కడికి వచ్చి చూడండి నేను రోజు సిస్టమ్ నుంచి డేటాని సేకరించాను మనకి ఇస్తున్న టాబ్లెట్స్ మనల్ని నిద్రపోకుండా చేస్తున్నాయి అందుకే మనం నాలుగు రోజుల నుంచి మెలుకుగా ఉన్నాం కానీ ఎక్కువసేపు నిద్ర లేకపోవడం వల్ల మన మైండ్ మనల్ని నిద్రపోచడానికి ట్రై చేస్తుంది దీనివల్ల మన మైండ్ పని చేయడం ఆగిపోతుంది ఒకవేళ మనం నిద్రపోతే అలిసన్లాగా అందరం చనిపోతాం మనం ఇంకా ఇరవై నాలుగు గంటలు మాత్రమే వేచి ఉండాలి ఆ తర్వాత మెడిసిన్ ప్రభావం తగ్గిపోతుంది ఆ తర్వాత మాత్రమే మనం ఇక్కడ నుంచి బయటపడగలం బయట మనం చికిత్స పొందవచ్చు కొన్ని రోజులు మనం కోమాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది కానీ మనం ఖచ్చితంగా బ్రతుకుతాం కాబట్టి ఏదైనా చేయండి కానీ నిద్రపోకండి అని చెప్తాడు డబ్బు ఉచ్చులో పడి మనం ఎంత మోసపోయాం అని అందరూ పశ్చాత్త పడతారు తర్వాత అమరు కొంత సమయం పాటు వాళ్ళు మెలుకుగా ఉండడానికి సహాయపడే ఒక రకమైన మందు వాళ్ళకి ఇస్తాడు ఇది నిద్ర అదుపు తప్పినప్పుడే వాడాలి అని చెప్తాడు సో అందరూ ఆ మందు వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు ఎవరికి వాళ్ళు బిజీ అయిపోతారు కానీ సమయం గడిచే కొద్దీ వాళ్ళు ఆ మందుకి బానిసవుతారు అమర్తను ఇంకా బ్రతికి ఉందని భావిస్తాడు తనని తాను నియంత్రించుకోగలుగుతాడు అయితే పాలనే వ్యక్తి కూడా తనని తాను నియంత్రించుకోగలుగుతాడు లూసీ వద్దకు వస్తాడు కానీ తనకి ఎవరో పిలిచినట్లు అనిపిస్తుంది సో ఆ స్వరాన్ని ఫాలో అవుతాడు అలా ముందుకు వెళుతూ ఒక చీకటి గదిలోకి వెళ్తాడు కట్ చేస్తే కొద్దిసేపటికి అతను చనిపోయి కనిపిస్తాడు ఇటువైపు క్లైర్ ఒక బర్నింగ్ సెషన్స్ కారణంగా నిద్రపోదు కానీ దీనివల్ల తన చెయ్యి కాలిపోతుంది ఈ విషయం తను అందరికీ చెప్తుంది మనం ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటలు మనం జీవించగలం ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ఒక మార్గం కొనుక్కోవాలి అంటుంది అప్పుడు అమర్ మీరు ఏం చేసినా ఇక్కడ నుంచి తప్పించుకోలేరు అంటాడు అయితే ఎవరు కూడా అమర్ మాట వినరు అందరూ క్లైర్తో పాటు వెళ్తారు ఒక గొడ్డల సాయంతో గోడని బద్దలు కొడతారు చాలాసేపు ప్రయత్నం చేసిన తర్వాత వాళ్ళు అవతల వైపు తలుపుని గమనిస్తారు అదే మెయిన్ డోర్ అని వాళ్ళు అనుకుంటారు కానీ అది మెయిన్ డోర్ కాదు సో వాళ్ళ శ్రమ అంతా వృధా అయిపోతుంది అయితే కొంతమంది అమర్ మీద అనుమానపడతారు అతనికి కంపెనీకి ఏదో లింక్ ఉందని భావిస్తారు అతన్ని చంపకుండా నెమ్మదిగా అడిగి తెలుసుకుందాం అమర్ ఒక్కడే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళే మార్గం చెప్పగలడు అనుకుంటారు కానీ అకస్మాత్తుగా అక్కడ లైట్స్ అన్నీ ఆగిపోతాయి అందరూ చాలా భయపడతారు అక్కడ ఇక్కడ ఫ్యూజ్ కోసం వెతుకుతూ ఉంటారు చాలాసేపు వెతికాక క్లర్క్కి ఫ్యూజ్ దొరుకుతుంది సో లైట్స్ వెంటనే ఆన్ అవుతాయి తర్వాత అందరూ అమర్ని బాగా కొట్టి కట్టేస్తారు ఎందుకంటే వీటన్నిటి వెనుక అమర్ ఉన్నాడని వాళ్ళు అనుమానిస్తారు కానీ నిజమేమిటంటే అమర్ వాళ్ళలాగే ఒక టెస్ట్ సబ్జెక్ట్ తప్ప ఇంకేమీ కాదు కానీ తన్ని కొట్టడం వల్ల తన మనసు విరిగిపోతుంది వాళ్ళంతా కూడా ఇక్కడ నుంచి బయటికి ఎలా వెళ్లాలో చెప్పు లేదా నీ ప్రాణం పోతుంది అంటారు అక్కడ రే అనే వ్యక్తి అమర్ని చంపబోతాడు కానీ సరైన సమయంలో క్లైర్ వచ్చి కాపాడుతుంది తర్వాత వెనిసా అనే మహిళ రహస్యంగా అమర్కి ఇంజెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది ఎందుకంటే అమర్ నిద్రపోయినప్పుడు అతనికి ఏమీ కాలేదు సో అమర్ పైన మెడిసిన్ ప్రభావం చూపదని అనుకుంటుంది అయితే అమర్కి ఇంజెక్ట్ చేయడానికి ముందు లోసా కంటికి గాయమవుతుంది దాని కారణంగా ఆమె నొప్పి భరించలేక చనిపోతుంది అప్పుడు అమర్ మనలో ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరిగా చనిపోతారని అమర్ చెప్తాడు నేను చెప్పింది ఎవ్వరు నమ్మలేదు మీ వంతు కోసం వెయిట్ చేయండి అంటాడు తర్వాత క్లైర్ నిద్రలోకి జారుకుంటూ ఉంటుంది చివరి నిమిషంలో టాబ్లెట్ వాడడం వల్ల తను సేవ్ అయిపోతుంది తర్వాత క్లైర్ ఆ గోడలో ఏదో ఉందని గ్రహిస్తుంది అక్కడ ఏదో డోర్ లాంటిది ఉందని అక్కడ ఏదో దాచారని అనుకుంటుంది సో తను ఇక్కడ నుంచి బయటపడొచ్చని భావించి జాసన్ అనే వ్యక్తితో కలిసి ఆ తలుపు పగలగొడుతుంది లోపలికి వెళ్ళి అంతా చెక్ చేస్తే అక్కడ ఒక లిఫ్ట్ ఉంటుంది ఆ లిఫ్ట్ ద్వారా వాళ్ళు బయటపడొచ్చని భావిస్తారు కట్ చేస్తే అమర్కి చనిపోయిన రోజు కనిపిస్తుంది అందరూ నీకు ద్రోహం చేసి చంపడానికి ప్రయత్నం చేశారు సో నువ్వు అందరినీ చంపాయి ఎవ్వరూ కూడా నమ్మదగిన వాళ్ళు కాదు అంటుంది ఇంతలో రే అక్కడికి వచ్చి నా వల్లే లాక్డౌన్ సంభవించింది అని అమర్ రాసిన లెటర్ని చూపిస్తాడు అమర్ని చంపడానికి ప్రయత్నం చేస్తాడు అమర్ ఏదో ఒక విధంగా తనని తను విడిపించుకొని రేపై దాడి చేసి అతన్ని చంపేస్తాడు ఇదంతా కూడా క్లైర్ చూస్తుంది అమర్ క్లైర్ని కూడా చంపడానికి ప్రయత్నం చేస్తాడు ఆమె జాసన్ ఇద్దరు కూడా అమర్ నుంచి తప్పించుకొని పారిపోతారు కానీ ఇక్కడ జాసన్ క్లైర్ కంటే ముందే వచ్చి క్లైర్ని మోసం చేసి డోర్ క్లోజ్ చేసి లోపలికి వెళ్ళిపోతాడు పాపం క్లైర్ బయట ఉండిపోతుంది అయితే జాసన్ ఒక్కడే లిఫ్ట్లోకి వెళ్ళగానే సడన్గా అక్కడ మంటలు చెలరేగిపోతాయి సో జాసన్ మంటల్లో కాలిపోయి చనిపోతాడు మరోవైపు క్లైర్ అమర్ నుంచి తప్పించుకుంటుంది ఇప్పుడు ఇరవై నాలుగు గంటల సమయం పూర్తి కావడంతో లాక్డౌన్ ముగిస్తుంది అమర్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అయితే అమర్ అక్కడ నుంచి బయటకు వచ్చిన వెంటనే అక్కడ ఉన్న గాడ్స్ అతన్ని సూట్ చేసి చంపేస్తారు ఎందుకంటే అతను బ్రతికితే కంపెనీ నిజాలు బయట పెడతాడేమో అని అయితే గాడ్స్ బయటకు వచ్చిన వాళ్ళని చంపేస్తున్నారని క్లైర్కి తెలిసిపోతుంది వెంటనే డెడ్ బాడీస్ వేసే సంచిలో దాక్కుంటుంది సో తను చనిపోయిందని భావించి వ్యాన్లో ఎక్కించి మృతదేహాన్ని డంప్లోకి తీసుకెళ్తారు ఆ వెంటనే వ్యాన్లో నుంచి క్లైర్ బయటకు వచ్చేస్తుంది తనని డ్రైవర్ చూసి చాలా భయపడతాడు భయపడటం వల్ల కార్కి యాక్సిడెంట్ అవుతుంది డ్రైవర్ అక్కడికక్కడే చనిపోతాడు చివరికి క్లైర్ ఒక్కటే ప్రాణాలతో బయటపడుతుంది అమర్ చెప్పినట్లు మెడిసిన్ ప్రభావం వల్ల ఆమె నిద్రపోతుంది కోమలోకి వెళ్ళిపోతుంది టైం గడిచే కొద్దీ దాని ప్రభావం తగ్గుతూ ఉంటుంది సో నాలుగు నెలల తర్వాత క్లైర్ నెమ్మదిగా కోలుకుంటూ ఉంటుంది తనని ఎవరో హాస్పిటల్లో చేర్చుంటారు అప్పుడే టీవీలో బ్లాక్బోర్డ్ కంపెనీ చేసిన ఆరోపణలు తప్పని రుజువైతుంది రోజు హస్తం ఉండడం వల్ల ఎంచుకున్న సబ్జెక్టులు చనిపోయారని అక్కడ వస్తుంది అయితే క్లైర్ కోమా నుంచి బయటకొచ్చి మొత్తం నిజమంతా చెప్పేస్తుంది సో కంపెనీని మూసేస్తారు ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్